హలో వ్యూవర్స్, బీబీసీ న్యూస్ తెలుగు గమ్యం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వారం మనం గేట్, విచ్ ఇస్ ఏ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మీకు డేట్స్ వచ్చేసాయి. ఇంకా ఎగ్జామ్ ఫిబ్రవరి 1st వీక్ అండ్ 2nd వీక్లో జరగబోతుంది. సో ఈ ప్రోగ్రాంలో మనం ఈ గేట్ ఎగ్జామ్ రాసే అడ్వాంటేజెస్, ఏ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది, ఎలా ఎంటెక్ ప్రోగ్రాంలో సీట్ వస్తుంది, ఏ పిఎస్సిస్లో మీకు ఈ గేట్ స్కోర్తో మీకు అడ్మిషన్ వస్తుంది, ఇంకా బయట దేశాల్లో ఏ దేశాల్లో మీకు ఈ గేట్ స్కోర్తో మనం బయట వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో చదువుకోవచ్చు, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను ఎప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చెప్పేది క్యాంపస్ ప్లేస్మెంట్ అవుతుంది. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు, కొంచెం ఇంకా చదువుకోవాలి, పై చదువులు చదవాలనేసి కూడా ప్రయత్నిస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుందా రాకపోయినా మీరు గేట్ ఎగ్జామ్ రాయడం చాలా మంచిది. ఎందుకంటే మీకు నచ్చని ఉద్యోగం వస్తే మీరు ఏం చేస్తారు? ఆ ఉద్యోగంకి వెళ్తారా లేకపోతే పై చదువు చదువుతారా అన్నది క్వశ్చన్ మీకు ఎప్పుడూ అప్పుడు రాబోతుంది. ఈ గేట్ ఎగ్జామ్ అండి సంవత్సరానికి ఒకసారి అవుతుంది. ఆల్మోస్ట్ 200 సెంటర్స్లో అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా. బయట దేశాలు కూడా రెండు చోట్ల అవుతుంది, దుబాయ్ అండ్ సింగపూర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫిబ్రవరి 3rd and 4th and 10th and 11th, 4 డేట్స్లో అవుతుంది. మీకు ఆల్రెడీ డేట్ వచ్చేసి ఉంటుంది, హాల్ టికెట్ వచ్చేసి ఉంటుంది, అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఉంటుంది. ద స్కోర్ మీకు 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ. సో మీరు ఉద్యోగం చేస్తున్నా మీకు నచ్చకపోతే ఆ స్కోర్ని పట్టుకొని జంప్ చేసి మీరు ఎంటెక్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఐఐటి గౌహాటి ఈ సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 900,000 మంది అపేర్ అవుతున్నారండి లోపల. క్వాలిఫయింగ్ పర్సంటేజ్ అబౌట్ 15-16% ఉంటుంది ఆఫ్ ద పీపుల్ హూ అపియర్డ్. పోయి సంవత్సరం చూసుకుంటే మీకు 975,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు, కానీ 820,000 మంది అపియర్ అయ్యారు, 818,000 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అండ్ క్వాలిఫై అయింది 135,000 మందే. బట్ టిపికలీ అండి గేట్ ఎగ్జామినేషన్లో మీకు 15% వరకు క్వాలిఫై అవుతారు. అండ్ 15% టాప్ 15% మీకు ఉంటే మంచి ర్యాంక్ కూడా వస్తుంది మీకు. ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ దట్ గేట్ హ్యాస్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి పిఎస్యు ఈ మధ్య గేట్ త్రూ స్కోర్ భారం చేసుకుని రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. ఓఎన్జీసీ 750 మంది జూనియర్ ఇంజనీర్స్ని గేట్ స్కోర్ బేసిస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ 2017లో 2510 ఇంజనీర్స్ని, జూనియర్ ఇంజనీర్స్ని గేట్ స్కోర్ ని బేసిస్ చేసుకొని రిక్రూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పిఎస్సిస్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీరు గేట్ అప్లై చేసి ఉంటే పిఎస్యు యూనో పోస్ట్ కూడా అప్లై చేయడం మొదలు పెట్టండి, బికాస్ గేట్ స్కోర్తోనే మీకు పిఎస్యులో రిక్రూట్మెంట్ వస్తుంది. జర్మనీ ఇంకా సింగపూర్లో కూడా మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే అక్కడ మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి మీకు అడ్మిషన్ కూడా దొరుకుతుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్లో గేట్ స్కోర్ వేర్ దేస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్, యూ కెన్ ఆల్సో డూ పిహెచ్డి బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్స్. ప్రతి స్టేట్ యూనివర్సిటీస్లో కూడా, మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్లో కూడా మీకు గేట్ స్కోర్ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది టు గెట్ ఇన్ టు ద మాస్టర్స్ ప్రోగ్రామ్స్ యాజ్ ఫార్ ఎస్ గేట్ ఇస్ కన్సర్న్. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అండి, గేట్లో మీరు యూ కెన్ జంప్ స్ట్రీమ్స్ అండి. యూ కుడ్ హావ్ బీన్ ఎ మెకానికల్ ఇంజనీర్ అండ్ డూ రైట్ అండ్ గెట్ ఇన్ టు ఎంటెక్ కంప్యూటర్స్. సో మీకు ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్లో మీకు నచ్చని కోర్స్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ జంప్ స్ట్రీమ్స్ అండ్ డూ ఏ మాస్టర్స్ ఇన్ ఏ స్ట్రీమ్ దట్ యూ లైక్. ఈ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దీనిలో క్వాలిఫికేషన్ చాలా తక్కువ మంది అవుతారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్.